బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లోక్సభ బరిలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు దిగబోతున్నారా? ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మిగిలిన ఆప్షన్ ఏంటి? వాస్తవానికి అనకాపల్లి నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఆ సీటు బీజేపీ కోటాలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థిత్వం విషయంలో నాగబాబుని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ తీసుకున్నటువంటి 2 పార్లమెంటు స్థానాల్లోనే అభ్యర్థుల మార్పు పైన తర్జన భర్జన జరుగుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇందులో భాగంగానే కాకినాడ అభ్యర్థిగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని మార్చి సానా సతీష్ బాబుకి ఈ సీటు కేటాయించాలనేటువంటి చర్చ అంతర్గతంగా జోరందుకున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇంకా అధికారికంగా ప్రకటించని మచిలీపట్నం సీటు పైన కూడా జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. మచిలీపట్నం సీటు విషయంలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. ఇదే నియోజకవర్గం నుంచి మరొకసారి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా అభ్యర్థి జనసేన తరఫున బాలశౌరి ఉంటారనుకున్నారు. కానీ గత 3-4 రోజులుగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా బాలశౌరి భేటీ కావడం, అలానే అవినగడ్డ నియోజకవర్గ అభ్యర్థిత్వం విషయంలో అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని కేటాయించేటువంటి విషయంలో బాలశౌరి ఆసక్తి చూపించడంతో ఆయనని అసెంబ్లీకి మార్చితే పార్లమెంటు స్థానం బరిలో ఎవరిని నిలపాలి అనేటువంటి చర్చ జనసేన పార్టీలో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా నాగబాబుని బరిలో దింపితే ఎలా ఉంటుంది అనేటువంటి ప్రస్తావన కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి సీటుకి కంటెస్ట్ చేస్తారనుకున్నటువంటి నాగబాబు అక్కడి నుంచి డ్రాప్ అయిన తర్వాత రాజకీయంగా పార్టీతో మాత్రమే కలిసి మమేకం అవుతూ ఉన్నారు. ఎక్కడా కంటెస్ట్ చేసేటువంటి వాతావరణం కనిపించలేదు. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించేసింది. ఇక్కడ సిట్టింగ్గా ఉన్నటువంటి, అంటే గత ఎన్నికల్లో గెలుపొంది, ఇది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ సీటు కింద మనం చూడాల్సి ఉంటుంది. ఆ తెలుగుదేశం పార్టీ ఎంపీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో బాలశౌరి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందారు. ఆయన జనసేన పార్టీలో చేరడం ద్వారా ఈసారి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతారని అందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా అధికారికంగా ఈ ప్రకటన మాత్రం చేయని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక అంతర్గతంగా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి, బాలశౌరి బదులు నాగబాబుని ఇక్కడ బరిలో నిలపాలి, ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేటువంటి చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాగబాబుకి గతంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. ఆయన నరసాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి బరిలో దిగారు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా. అయితే అక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈసారి అనకాపల్లి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. అయితే అనకాపల్లి సీటు బీజేపీ ఎగరేసుకుపోయినటువంటి నేపథ్యంలో ఈయన నాగబాబు పోటీకి దూరంగా ఉంటారనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. అలానే పార్టీ అధినేతతో కలిసి తన ప్రయాణం ఉంటుందనేటువంటి మాట పదే పదే చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు మచిలీపట్నం సీటు పైన ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మచిలీపట్నం బరిలో కనుక నాగబాబు నిలిస్తే ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి, మచిలీపట్నం లెక్కలు ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ పోటీకి పెట్టినటువంటి సందర్భం ఉంది. 2009 ఎన్నికల్లో 186,000 ఓట్లు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి దక్కించుకున్నటువంటి పరిస్థితి. చెన్నంశెట్టి రామచంద్రయ్య పోటీ చేశారు. అయితే కొనకళ్ళ నారాయణ టీడీపీ అభ్యర్థి అప్పుడు గెలుపొందినటువంటి పరిస్థితి. అదే కొనకళ్ళ నారాయణ 2009 తర్వాత 2014లో కూడా కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన విజయం సాధించారు. 2 ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి మొదటిసారి 12,000 మెజారిటీ ఉంటే 81,000 మెజారిటీ దక్కించుకున్నటువంటి పరిస్థితి. అయితే 2019 ఎలక్షన్స్లో అనూహ్యంగా కొనకళ్ళ నారాయణ ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి వచ్చినటువంటి వల్లభనేని బాలశౌరి చేతిలో 60,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ ఇక్కడ బండిరెడ్డి రామును అభ్యర్థిగా పెట్టింది. 113,000 ఓట్లు చీల్చడం అనేది ఇక్కడ ఎదురుదెబ్బగా టీడీపీకి మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఈసారి అన్ని పార్టీలు కలిసి, అంటే వైసీపీ వేరుగా పోటీ చేస్తుంది, జనసేన బీజేపీ టీడీపీ ఒక కూటమిగా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఈ సీటుని పొత్తులో భాగంగా జనసేన పార్టీ అడిగినటువంటి పరిస్థితి ఉంది. బాలశౌరి పార్టీ మారి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తాడని కూడా అందరూ ఆశించారు. అయితే చివరి నిమిషంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. బాలశౌరిని అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి బరిలో నిలపాలి అనేటువంటి చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బాలశౌరి అవనిగడ్డ నుంచి బరిలో నిలవడానికి కనుక అంగీకరిస్తే నాగబాబుకి ఈ సీటు కేటాయించేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మారినటువంటి సమీకరణాల నేపథ్యంలో అటు కాకినాడ సీటుని, అలానే ఇటు మచిలీపట్నం ఎంపీ సీట్ను కూడా జనసేన పార్టీ మార్చాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. 30వ తేదీన పిఠాపురం పర్యటనకు వెళ్ళేటువంటి సమయానికి ముందుగానే
జనసేన పార్టీ ఈ అంతర్గతమైనటువంటి మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. అలానే కూటమిలో జనసేన మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పులు చేయాలనే ఆలోచన చేస్తుంది. ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని, అలానే నాయకులకి సంబంధించినటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని 4-5 స్థానాల్లో ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో మార్పులు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు నుంచి బీజేపీ 10 అసెంబ్లీ సీట్లు అన్నటువంటి బీజేపీ ఇప్పుడు 11 అసెంబ్లీ సీట్లు అడుగుతుంది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి 2-3 సీట్లపైన కూడా బీజేపీ కన్నేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కూటమిలో ఈ 2-3 రోజుల్లో మరికొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. ఆ క్రమంలోనే జనసేన పార్టీ 2 ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని, 3 పెండింగ్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు కూడా ప్రకటించబోతోంది. సో అదే సమయంలో నాగబాబు బరిలోకి దిగేది లేనిది క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.